భయ్ ఇప్పుడే PS1 సినిమా చూశాను, సినిమా చూసి బయటకు వస్తుంది చాలా మంది చెప్తున్నారు ఆ లాగ్ ఉందండి బాహుబలి సినిమా అంత లేదు అని. సో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, బాహుబలి కల్పితమైన కథ, అది ఎలా తీసినా అడిగేవాడు ఉండడు. పొండియన్ సెల్వం నిజంగా జరిగిన కథ, దాన్ని ఎక్కడైనా వక్రీకరించరా లేకపోతే ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా మీరే మైకుల ముందు ఆ సినిమాను వక్రీకరించారంట కదా, మీరు ఎలా అనుకున్నారని మీరే అడుగుతారు. సో ఏంటంటే సినిమానే స్టోరీ ఏంటనేది దాన్ని న్యాచురల్గా తీయడానికి ట్రై చేశారు మనరత్నం గారు. సో సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ మచ్ ఆఫ్ డీటెయిలింగ్ వల్ల కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది అంతే. సో అది కొంతమందికి సినిమా ఎంటర్టైన్ అవ్వడానికి వచ్చే వాళ్ళకి నచ్చదు, బట్ సినిమా సినిమాగా చూద్దాం అనుకునే వాళ్ళకి మాత్రం నచ్చుతుంది. సెకండ్ హాఫ్ మాత్రం క్రిస్ప్గా ఉంది, బాగా ఎడిట్ చేశారు. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ మనరత్నం గారి విషయానికి వస్తే ఆయన చాలా రోజుల తర్వాత ఆయన నుంచి కనబడిన బెస్ట్ వర్క్ ఇది. నవాబు ఓకే బంగారు అవన్నీ ఓకే ఓకేగా ఉన్నాయి, ఈ సినిమాని మాత్రం చాలా బాగా తీశారు. ఆయన కష్టం మనకి స్క్రీన్ పైన కనబడుతుంది, చాలా బాగా తీశారు మనరత్నం గారు అయితే. ఆయన వరకు ఆయన ది బెస్ట్ వర్క్ ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కార్తీక్ మెయిన్ రోల్ అని చెప్పాలి, ఆయన దాదాపు 3 గంటల సినిమా అంటే 2 గంటలు ఆయనే ఉంటాడు. ఆయన వరకు ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ విక్రమ్ గారికి జయన్ రవికి చిన్న రోల్స్ వచ్చినా వాళ్ళ వరకు వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. త్రిష గారి రోలు, ప్రకాష్ రాజ్ గారి రోలు కూడా బాగానే ఉంది. సినిమాలో హైలైట్ మాత్రం నాకు ఐశ్వర్యరాయ్ గారి విలనిజం నచ్చింది. ఆవిడ క్లాస్ క్యారెక్టర్లను చూసి ఆవిడ ఒక విలన్గా చేయటం అనేది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, అండ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ని కూడా ఆవిడ చాలా బాగా చేసింది. అండ్ నేను వెయిటింగ్ సెకండ్ పార్ట్ కోసం ఆవిడ విలనిజం ఇంకా ఎలా ఉంటుందని ఇందులో తడుగుతా. హోల్డ్ బాగా చేశారు అని చెప్తాను భయ్య. సో ఏంటంటే ఈ జస్ట్ ఫస్ట్ పార్ట్లోనే సైలెంట్గా దోలు తీర్చేసింది ఆవిడ చాలామందికి. సో సెకండ్ పార్ట్లో ఆవిడ మెయిన్ విలన్స్ ఏంటనేది చూడాలని ఉంది. అండ్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేసే విధంగానే చాలా మంచి క్లూస్ అయితే వదిలేశారు, అవి మరి చూడాలి సెకండ్ పార్ట్ ఎలా తీస్తారని. మెయిన్ స్టోరీ అంతా సెకండ్ పార్ట్లోనే ఉన్నట్టు ఉంది, చూడాలి మరి సెకండ్ పార్ట్ ఎలా ఉంటుందో. సినిమా అయితే ఏఆర్ రహమాన్ గారు సాంగ్స్ అన్నీ కూడా సినిమాకి తగ్గట్టు న్యాచురల్గా ఉన్నాయి, బయటకు వచ్చి వినేంత రేంజ్లో అయితే లేవు. బీజిఎం మాత్రం యావరేజ్గా ఉంది. ఏంటంటే ఇంతకుముందు ఆయన రీసెంట్గానే వచ్చాయి లైఫ్ ఆఫ్ ముత్తు కానీ కోబ్రా కానీ, బీజిఎంస్ చాలా బాగున్నాయి. సినిమా ప్రెజెంట్ పక్కన పెడితే బీజిఎంస్ చాలా బాగున్నాయి, బట్ ఈ సినిమా బీజిఎం ఎందుకు అంత అనిపించలేదు, అదొకటి చిన్న మైనస్ పాయింట్. అండ్ సినిమాటోగ్రఫీ కానీ విజువల్ ఎఫెక్ట్స్ కూడా సినిమాకి ఎంత అవసరమో అంతా యూజ్ చేశారు, చాలా వరకు రియల్ లొకేషన్స్లోనే తీయడానికి ట్రై చేశారు, అది నాకు బాగా నచ్చింది. 500 కోట్ల బడ్జెట్ అన్నారు కానీ ఆ రేంజ్ అయితే కనబడలేదు నాకైతే. సో సెకండ్ పార్ట్ కోసం ఎక్కువ బడ్జెట్ ఖర్చు పెట్టారేమో చూడాలి మరి. సో ట్విస్ట్లు అవి కూడా బాగానే వర్కౌట్ అయినాయి. సెకండ్ పార్ట్ గురించి అయితే వెయిటింగ్ 3/5 ఇవ్వచ్చు రేటింగ్. సినిమా అయితే 1 టైం వాచబుల్ అంతే. మరి బాహుబలి ఆ రేంజ్లో అందరూ ఊహించుకుంటున్నారేమో కానీ ఆ రేంజ్లో అయితే నాకైతే అనిపించలేదు, నా ఒపీనియన్ వరకు అయితే నాకైతే అనిపించలేదు. నెక్స్ట్ స్టోరీ బాగుంది, స్టోరీ బాగాలేదని నేను చెప్పలేదు, స్టోరీ అది రియల్ స్టోరీ కాబట్టి బాగానే ఉంది. కానీ ఆ స్టోరీని చూపించే విధానంలో కాస్త కన్ఫ్యూజన్ అయినట్టు అనిపించింది. అంటే ఎవరి క్యారెక్టర్ దేనికని తెలుసుకోవడానికే మనకు ఫస్ట్ బిట్ ఫస్ట్ హాఫ్ మొత్తం సరిపోద్ది. ఒకళ్ళ క్యారెక్టర్ క్యారెక్టర్ పేర్లు మనం తెలుసుకొని ఓహో ఈ క్యారెక్టర్ వీలా అని మనకు అర్థమయ్యేసరికి ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. నేను ఇంకా పొన్నియిన్ సెల్వం ఇంకా విక్రమ్ గారేమో అనుకున్నాను, కానీ విక్రమ్ గారు కాదు, అది సస్పెన్స్ అందులో తెలుస్తుంది మీకు ఎవరనేది. నెక్స్ట్ సినిమాలో సాంగ్స్ పరంగా కానీ మ్యూజిక్ పరంగా కానీ అంత ఇంపాక్ట్ ఏమో అనిపించలేదు. ఏంటంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన సినిమాల్లో ఉన్న మ్యూజిక్లాగా అనిపించింది. లాస్ట్ బ్యాక్గ్రౌండ్ లాస్ట్ క్లైమాక్స్లో కొట్టిన బీజిఎం కొద్ది కాస్త అనిపించింది హైలైట్ ఉన్నట్టు, కానీ సినిమా మొత్తానికి అది ప్లస్ పాయింట్ కాదు. విజువల్స్ విజువల్స్ ఆల్రెడీ మనం బాగా చూసాం అన్న ఈ విజువల్స్ అన్నీ. అంటే మన విజువల్స్తో మ్యాచ్ చేసుకుంటే ఈక్వల్గా ఉందా, మనకంటే బాగుంది విజువల్స్తో మ్యాచ్? ఆ గ్రాఫిక్స్ పరంగా బాగానే ఉంది సినిమా, సినిమా గ్రాఫిక్స్ పరంగా బాగానే ఉంది, బాగానే మేనేజ్ చేశారు, ప్రతి క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశారు. స్క్రీన్ ప్లే ఎలా ఉంది? స్క్రీన్ ప్లేనే అంటున్నా, స్క్రీన్ ప్లేనే సినిమా మీకు నిజం చెప్పాలండి, సినిమా స్టార్ట్ అయిన తర్వాత పడుకున్నారు చాలామంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ పర్లే అలా వెళ్ళిపోయింది, కానీ అది ఎందుకంటే కన్ఫ్యూజన్ వచ్చింది అనమాట వీళ్ళకి. చూసే ఆడియన్స్కి ఏమనిపించిందంటే అరే ఈ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, ఈ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, అంటే వాళ్ళు కరెక్ట్గా ఎందుకు వస్తున్నారు అని తెలియాలి కదా, అది తెలియడానికి చాలా టైం పట్టింది. లేట్ అయింది, కాస్త లేట్ అయింది. అదే కాస్త చూపించడం అనేది మణిరత్నం గారు కదా, బాగా ఎగ్జైట్ అయిన సీన్ అంటే మాత్రం లాస్ట్ అదే క్లైమాక్స్ అంది. నెక్స్ట్ కార్తీక్ గారు వచ్చిన ప్రతి సీన్ ఎగ్జైట్ అయింది, కామెడీ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ. నేనైతే మెయిన్ యాక్టింగ్ పరంగా విక్రమ్ గారిది ఉంటుంది అనుకున్నా, కానీ విక్రమ్ గారిది అంతగా చూపించలే యాక్టింగ్, అసలు ఏ క్యారెక్టర్ది చూపించలేదు, ఓన్లీ కార్తీక్ గారిది చూపించారు. లాస్ట్ ఆ పడవ ఫైట్ అయితే అసలు మిరాకిల్, అసలు ఎట్లా దేశంలో ఏమో మూవీ కూడా పనికిరాదు, సముద్రంలో సీన్ అట్లా చేసిండు, ఆ ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ పడవ ఏంది భయ నిజంగా, అంటే కరేబియన్ లో కూడా అట్లా పడవ తెలుసుకోదు,
అట్లా నిజంగా చాలా బాగుంది. బాహుబలిని పిఎస్ఓని కంపేర్ చేయకండి. నిజంగా ఇంకోటి ఏంటంటే కార్తిక్ గారు యాక్టింగ్ అయితే చాలా ఇరగదీసేసాడు. జయరాయ్ గారు అర్జున్ రెడ్డి 2.0 ఏ మంచి తీస్తాడేమోలే. చాలా నిజంగా అంటే పిఎస్ఓని అయితే చాలా బాగుంది. నిజంగా పదొక్కరు నిజంగా నిజంగా ఇంతమంది క్యారెక్టర్లని ఎలా కంట్రోల్ చేస్తున్నా నాకు అర్థమయ్యలే. నిజంగా ఆ స్టోరీ ఉంటేనే ఎవరికి అర్థం కాదు. నిజంగా అంటే వాళ్ళ క్యారెక్టర్లు కానీ అవి కానీ అంత హ్యాండిల్ చేయాలంటే ఆషామాష బాబాలు అంటే 5-6 క్యారెక్టర్లు ఉంటాయి. కానీ దీంట్లో అయితే ఇన్ని క్యారెక్టర్లు ఫేవరెట్ అయితే ఎక్కువ శాతం కార్తీక్, తర్వాత జయన్ రవి, తర్వాత త్రిష. వీళ్ళ క్యారెక్టర్లు ఎక్కువ ఉన్నాయి. తర్వాత నందిని ఐశ్వర్య, ఆమె న్యూటర్ రోల్లో అసలుకి కొద్దిగా ఫ్యాన్స్ డిసప్పాయింట్. కాకపోతే యాక్టింగ్ మాత్రం ఇరగదీసింది అసలుకి. ఆమె యాక్టింగ్తో ఇంకా పిచ్చెక్కి నాకు బాగా అంటే నేను విక్రమ్ ఫ్యాన్. విక్రమ్ ఎందుకంటే తక్కువ ఇచ్చిండు, అదైతే కొద్దిగా బాధ ఉంది. నిజంగా అంటే విక్రమ్ని కొద్దిగా ఎక్కువ. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. నిజంగా ఎలినేషన్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. కానీ యాస్ట్రో తీసిన భయ్య మీరు బాహుబలిని పిఎస్ఓని కంపేర్ చేయకండి. అంటే మంచిగా ఉన్నది. ఓకే 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 ఓకే. ఆ పడవ అంటే సముద్రంలో పడవ ఫైట్ అనేది అదైతే ఫైట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ లో బాగుంది అన్న. నిజంగా కానీ కంపేర్ చేయకని ఉన్న స్టోర్ ఉన్నట్టు తీసినారు. రేటింగ్ మీరు ఎంత అడిగితే అంతకు డబల్ ఇస్తా. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ సినిమా భయ. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా భయ ఇది. వేరే లెవెల్ యాక్టింగ్. అసలు నాకు ఎక్కువ నచ్చింది కార్తీ అన్న యాక్టింగ్. ఆయన నార్మల్ గా లేడు, అంటే ఏదో పిఎస్ఓని అంటే పాత రోజులు రాజుల కాలంలో ఉంటది అనుకున్నా. కానీ అర్జున్ రెడ్డి 2.0 లాగా ఉన్నాడు భయ. ఎవరిని పడితే వాళ్ళు నన్ను గెలుపుతున్నాడు. నాకు అది బాగా నచ్చింది. అసలు అలాంటి మూవీస్ లో ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయం కానీ అది వచ్చింది. సో చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మీ సేవలో తీస్తారు జిరాక్స్. ఈ మూవీలో హైలైట్ క్లైమాక్స్ భయ. ప్రతి ఒక్కరు షాక్ అవుతారన్న. ఏదో స్లోగా స్టార్ట్ అయ్యి క్లైమాక్స్ అట్లా వస్తుందని. మన టాలీవుడ్ ఇండస్ట్రీకి జాతీయ రత్నం రాజమౌళి గారు. ఈ సినిమాని తీసింది మణిరత్నం గారు భయ. విజువల్స్ లాస్ట్కు బోట్ తోటి సీన్స్ ఉంటాయి భయ. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది. అంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను భయ. ఎందుకంటే ఇలాంటి సినిమాస్ వస్తాయి. ఎందుకంటే మన టాలీవుడ్ నుంచి ఇప్పుడు బాహుబలి ఉంది, సో ఇప్పుడు తమిళ నుంచి పిఎస్ఓ, కన్నడలో కేజీఎఫ్ ఉంది. అంటే బాగుంది భయ. మూవీస్ బాగున్నాయంటే వేరే లెవెల్కి వస్తున్నాయి. సో ప్రతి ఒక్కటి మూవీ, ప్రతి ప్యాన్ ఇండియా ఫిల్మ్, అది కూడా వేరే లెవెల్ ఫిల్మ్. సో అందుకో ఆ రేంజ్ కాదన్న, వేరే లెవెల్ మూవీ. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఐశ్వర్య రాయ్, త్రిషా భయ వాళ్ళిద్దరిని నేను చూసినా చాలా హ్యాపీ. ఎందుకంటే వన్ ఫ్రేమ్లో వాళ్ళిద్దరిని చూస్తే అసలు మనం సినిమాకి వచ్చినామా, మిస్ ఇండియా మిస్ వరల్డ్ కాంపిటీషన్స్కి చూడడానికి వచ్చినామా అర్థం కాదు మనకు. ఏ అన్న నేను నిజం చెప్తున్నా. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ గారు కావచ్చు నా మిస్ వరల్డ్, కానీ నాకు మాత్రం త్రిషానే నచ్చింది భయ. ఆమె అసలు ఈరోజు అంతే చాలా చాలా బాగుంది భయ. అంటే ప్రతి ఒక్కటి చాలా నీట్గా క్లియర్గా తీశారు. సో ప్రతి ఒక్కరు చూడొచ్చు. నేను లాస్ట్కి భయ, లాస్ట్ క్లైమాక్స్ విజువల్స్ అయితే వేరే లెవెల్. అడవులు అంటే కొత్తగా ఉంది భయ. క్లైమాక్స్ కొత్తగా ఉంది. మనం ఎక్స్పెక్ట్ చేయం రాజులు కాబట్టి కత్తులతో అది ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. కానీ సముద్రంలో ఉంటుంది అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఆడ నుంచి చాలా బాగుంది భయ. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ.